త్వరితగతిన ఆ కాలవలు తవ్వితేనే ఈ తైర్ ఎండ్లో ప్రతి ఎకరా పండద్ది, లేదంటే ఖచ్చితంగా రైతులు నష్టపోతారు. ఈ రైతులు నష్టపోతే ఆ నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వాలు ఇంత నిరంకుశత్వంగా పనిచేస్తుంటే గతంలో ఎన్నోసార్లు రెండో పంటలు చూసాం, కానీ ఈ విధంగా ఇంత దారుణంగా కాలవలు తవ్వకుండా రెండో పంట మీకు చివరకిస్తున్నామని చెప్పడం దౌర్భాగ్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలోని గాదల దిన్నకి సంబంధించిన కొరిమెర్ల వెంకటేశ్వర్లు అనే రైతు తన కౌలికి 5 ఎకరాల పొలాన్ని చేస్తున్నాడు. తను 5 ఎకరాల పొలానికి నీరు అందలేదని, నీరు అందక పొలమంతా ఎండిపోతుందని, వెన్ను తీసే దశలో పొలాన్ని చూసి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గమనించిన మండల రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ, చివరి ఆయకట్టు వరకు మేము నీరు అందిస్తామన్న ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, పంట కాలవలు తవ్వకుండా ఇలా రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని పేర్కొన్నారు. పైన చెరువులో మాత్రం నీరు పుష్కలంగా ఉంది, కానీ అధికారులు కాలువ పూడికలను తీయక ఈ రోజున కనీసం 300 ఎకరాల పొలం నీరు లేక ఇలా ఎండిపోతుంది. ఈ పాపం ఈ ఎమ్మెల్యే అనుభవించక తప్పదు అని వాపోయారు. ఈ కార్యక్రమంలో మాతురు శ్రీనివాసరెడ్డి, చెముకల శ్రీనివాసులు, సత్యం రెడ్డి, చెక్క మదన్, రాజా, కోటేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి, కొమరిక శేషయ్య గ్రామ రైతులు పాల్గొన్నారు. ఒక రైతు ఆవేదనగా తన పొలంలో కూర్చొని ఎంతో బాధతో పొలం ఎండిపోతున్నటువంటి పొలాన్ని చూపించి ఒక పోస్ట్ రూపంలో కొన్ని ఫోటోస్ షేర్ చేశాడు ఆ గ్రూప్లో. అది చూసిన తర్వాత ఎవరు ఈ రైతు ఏం జరిగిందని మేము విచారించుకొని ఆ నెంబర్కి ఫోన్ చేస్తే, ఆ రైతు దీనికి సంబంధించినటువంటి ఒక రైతని ఆయన చెప్తే, ఏందా నీ ఇబ్బంది ఏంది, ఎందుకు ఆ ఫోటో పెట్టామని మేము అడిగాం. అడిగితే అలా ఈ పంట ఇప్పుడు ఎన్ను దశలో ఉంది, మాది కనీసం వారం రోజుల నుంచి నీళ్ళ కోసం మేము సకల ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ రోజుకు ఒక చుక్క నీళ్లు మా కై కాడకు వచ్చినటువంటి ఇది లేదు. ఇంకొక ఈ రోజు రేపట్లో పూర్తిగా మేము ఆ పంటనే వదిలేసుకునేటటువంటి పరిస్థితి ఉందంటే, ఈరోజు మేమంతా సేనన్న అందరం మాట్లాడుకొని ఈరోజు ఏంది అక్కడ పరిస్థితి చూద్దామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఆ రైతు చెప్పిన ఆవేదన ఇక్కడ పొలాల్లో మేము దిగి గమనిస్తే నెర్రెలు కట్టేస్తున్నాయి పొలాలు. ఏది పంట ఎన్ను తీసే దశలో ఉన్న తరుణంలో నెర్రెలు కట్టేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఆ పంటకి నీరు కానీ అందించలేకపోతే ఆ పంట పూర్తిగా నష్టపోద్దని కూడా ఈ సందర్భంగా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది. ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఈ రెండో పంటకు నీరు ఇచ్చే తరుణంలో చివరి ఆయకట్టు వరకు మేము సాగునీరు అందిస్తాము, చివరి ఎకరా వరకు మేము పండిస్తామని చెప్పి ఈరోజు ఈ పంట ఇది 16.25 16 బాతిక అంటారు. దీన్ని దండిగుంట కాలువ కింద రావాల్సినటువంటి దాదాపు 300-400 ఎకరాలు ఏడ ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి ఈరోజు. ఇది ప్రభుత్వం తప్పని మేము ఖండిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ రెండో కారు ఇచ్చినప్పుడు, ఎండాకాలం ఉన్నప్పుడు ఎక్కువ సీపెస్ వాటర్ ఉన్న తరుణంలో, ఎక్కువ నీరు వినియోగం ఉన్న తరుణంలో కాలువలు ఖచ్చితంగా కాలువలు ఉన్నటువంటి మరమ్మతులు తొలగించి నీరు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ రెండో కారు ఇచ్చిన తర్వాత ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక కాలువ మీద కూడా చేయి పెట్టలా, కనీసం ఈస్టర్న్ ఛానల్ కూడా ఈరోజు మరమ్మతులు చేయకుండా రెండో పంటకు నీరు ఇస్తున్నారు. అటువంటి తరుణంలో పైన ఉన్న పొలాలకు ఇబ్బంది లేకపోయినా తైరేంట్లో ఉన్నటువంటి వందలాది ఎకరాలు ఈరోజు ఎండిపోతాయి, లక్షలాది రూపాయల పెట్టుబడులు నాశనం అయిపోతారు, రైతులు అప్పులు పాలైపోతారు. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆలోచించుకొని తక్షణం నిధులు ఆ కాలువలకు విడుదల చేసి త్వరితగతిన ఆ కాలువలు తవ్వితేనే ఈ తైర్ ఎండ్లో ప్రతి ఎకరా పండద్ది, లేదంటే ఖచ్చితంగా రైతులు నష్టపోతారు. ఈ రైతులు నష్టపోతే ఆ నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వాలు ఇంత నిరంకుశత్వంగా పనిచేస్తుంటే గతంలో ఎన్నోసార్లు రెండో పంటలు చూసాం, కానీ ఈ విధంగా ఇంత దారుణంగా కాలువలు తవ్వకుండా రెండో పంట మీకు చివరకిస్తున్నామని చెప్పడం దౌర్భాగ్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఊరిని దండుకుంటా దీన్ని గ్రామాల పార్టీ కాలం ఈ కాలువకైతే ఇప్పటికి ఈరోజు చూపిస్తున్నారు కాలువ. అది కూడా రైతులు, ఎక్కువ మంది రైతులు వేరు, కొద్దిమంది డిపార్ట్మెంటు నామార్థంగా పెట్టి రైతుల చేతనే కాలువ చూపించి రేపు బిల్లులు చేసుకుంటారేమో మనకు తెలియదు, చేసుకుంటారు లేదో మనకు తెలియదు. రైతులందరూ పోయారు ఈరోజు, పాపం రైతులు లేకుంటే రైతులు ఆడకు పోకుండా ఇక్కడ చాలామంది ఉండేవాళ్ళు. రైతులందరూ ఆడకపోయి ఇరిగేషన్ వాడు పిలిచారని, లేదు
రైతులు స్వచ్ఛందంగా మాట్లాడుకొని కాలం తీసుకున్నారు 56 మంది రైతులు. ఆ పరిస్థితికి ఈ దన్నగొండ కాలం అనేది కలిగిరి చెరువు ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకా డిపార్ట్మెంట్ తో వచ్చింది. ప్రభుత్వం పిలిస్తే కాంట్రాక్టులు రావడం లేదు కాబట్టి డిపార్ట్మెంట్ తో వచ్చలేదు. ఈరోజు రైతులు ఎదుర్కొంటారు ఇంత నష్టం జరిగిన తర్వాత. అందుకని ప్రభుత్వం చివరాయి కట్టు దాకా నీళ్ళు ఇస్తామని గడ్జెట్లో ప్రకటించారు. ఎండిపోయిన రైతులకి నష్టపరిహారం కట్టించాలా వాళ్ళందరినీ పిఆర్ఓలో వ్యవసాయ శాఖ సిబ్బందిలో ఎన్రోల్ జరిపి ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం కట్టించాలని మేము డిమాండ్ చేస్తాం. మనం వచ్చే దారిలో చూస్తే ఒక రైతు ఆయిల్ ఇంజిన్ నీళ్ళు కొట్టుకుంటున్నారు. ఆయిల్ ఇంజిన్తో సేద్యం చేసేవాళ్ళకి ఎంతమాత్రం గిట్టుబాటు అవుతుందో మనం ఆలోచించుకోవాలి. కాలం నీళ్ళు ఇస్తే పండేది అంత కాలం నీళ్ళు ఇస్తేనే గిట్టుబాటు అంతంత మాత్రం అయితే రొయ్యలు గుంటలు చేసే రైతులే ఆయిల్ ఇంజిన్ మేము ఆయిల్ భరించలేము ఖర్చు ఎక్కువని కరెంటు లాక్కుంటున్నారు. అటువంటిది రైతు ఎంత అధ్వానమైన పరిస్థితికి రాకపోతే చివర ఇంక 2-3 తళ్ళు మనం ఖర్చు పెట్టినా పోయి పండించుకోకపోతే నీళ్ళు వేసుకోకపోతే అసలు ఈ పంట కూడా తక్కదని పాపం ఎన్ని తంటాలు పడ్డారో ఆయిల్ తెచ్చి ఆయిల్ ఇంజిన్ నీళ్ళు కొట్టుకుంటున్నారు. ఆ పరిస్థితికి తీసుకొచ్చింది మన ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ. ఇక్కడ గాజులు నేను 5 ఎకరాల కౌలు తీసుకున్నాను. కౌలు తీసుకున్న పొలం మరి ఎండిపోతుంది, నీళ్ళు బాగాలేదు, అది నష్టం, అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది.